నమస్తే చెప్పండి. జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని అంటారు? మా ఎందుకని అంటే అన్నీ బాగానే చూస్తున్నారు కదా, మాకు పిల్లలకి అన్నీ, మాకు పింఛన్లు అన్నీ ఇంటికాడ వస్తున్నారు ఇస్తున్నారు. అది మంచి పద్ధతేగా. స్కూల్లో వెళ్తే అందరూ కొట్టుకోవటం చేయటం లైన్లో నించోటం అన్నీ చేస్తున్నారు. ఈ పద్ధతే మంచిదిగా. ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకోవడానికి గత ప్రభుత్వం ఎలా తీసుకునే వాళ్ళు? అప్పుడు లైన్లో నించునే వాళ్ళం మేము స్కూల్లో. అవును, ఇప్పుడు బాగుంది కదా. అవును, అప్పుడంటే ఒకళ్ళు ఒకళ్ళు నెట్టుకోటాలు, అది వెనక ముందు అలా రావటాలు అలా చేయటాలు అది బాగాలేదుగా. వెనక ముందు వేసి మనం ముందుకెళ్తే వెనక నెట్టేసేవాళ్ళు మనకి. ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి పంపిస్తున్నా చాలా బాగుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఏమని దగ్గరికి వచ్చేవటం వల్ల ప్రజలు సోమరిపోతారని గురవుతారు. ఎందుకు అవుతారు? అది మంచి తరం కదా, ఆయన బాగా చేసిన, ఆయన చేసినా కూడా అది మంచిదే అంటారు ఎవరైనా. ఎందుకు సోమారి ఎందుకు అవుతారు? మంచిగా చూసేవాళ్ళకి సోమారి ఎందుకు చెప్తారు? అది ఎందుకు అసలు దండగా? అలాగేం లేదు, అదే మంచి పద్ధతి. ఎందుకు భయపడటం? ఆయనకి ఎందుకు భయం ఏంటి? ఆ దేవుడు అన్ని చేస్తాడు, ఆ దేవుడికి తెలుసు కదా. ఎందుకు గెలవరు? గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, గెలవరనే బాగానే గెలుస్తారయ్యా మాకసం. అవును, అది కోరుకుంటున్నాం గెలవాలా. నమస్తే అండి. చెప్పండి, ఇస్తున్నారా? మరి మీరు గత ప్రభుత్వంలో పెన్షన్ ఎలా తీసుకునేవాళ్ళు? ఇందిరాగాంధీ పరిపాలన నుంచి మాకు ఉంది పెన్షన్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెన్షన్ ఎలా తీసుకునేవాళ్ళు? అప్పుడా తక్కువ పెన్షన్? అప్పుడు ఎట్లా తీసుకునేవాళ్ళు? ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినానికి ఇంటికి వచ్చేస్తున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు పింఛన్ బాగానే ఉంది, బాగానే ఉంది మాకు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా మళ్ళీ? నెక్స్ట్ ఆయనే గెలుస్తారంటారు. గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు గెలవరంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని? చెప్తుంటారండి, గెలిచేది ఆయనే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కొత్త చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, ఇక గెలవరంటున్నారు కదా. కొత్త మాటలేండి, పొత్తు కుదరదు, పొత్తు కలవదు, అంతా లోగుడు పిన్మాళ్ళే. జగన్ రౌడీ రాజ్యం అంటున్నారు. అంటారండి, వాళ్ళు కుదరనోడు ఇప్పుడు ఒకళ్ళు గిట్టదు ఇది అంటారు. ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి దోచుకుంటారా? మరి లేడీస్ కట్టించాడు 14,000, 1,00,000 అట్ ఇచ్చారండి. మంచి చేశాడు కదా. మరి 170 సీట్లు ఎన్ని సీట్లు రావచ్చంట జగన్మోహన్ రెడ్డి గారికి? 175కి ఆయన చెప్పింది ఎత్తరా యాదబా కంటే 75 కొట్టుకుని వెళ్ళిపోతాడు. 170 వస్తాయంట గ్యాన్ కొట్టుకుని వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమండి? తాగుబోతాడు ఓటు అయిపోయినా లేడీస్ మటు కంపల్సరీ ఓట్లు వేస్తారు, గ్యారంటీగా వేస్తారు. కొంత ముసలి మొత్తం కూడా మేసంలో కూడా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కృష్ణ.